And for all your filmy updates, please subscribe to Dot Entertainment. Hi, welcome to Dot Entertainment. ఆరడుగుల అందానికి నిలువెత్తు నిదర్శనం ఆ హీరో. తన సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డును క్రియేట్ చేసే టాలీవుడ్ సూపర్ స్టార్ అతడు. తన దయాగుణంతో ఎంతోమంది జీవితాలకు వెలుగునిచ్చిన నిస్వార్థ సేవకుడు. ఆయనెవరో కాదు, సినీ కెరీర్ ఆరంభంలోనే అభిమానుల చేత ప్రిన్స్గా పిలువబడి ఆ తర్వాత సూపర్ స్టార్గా ఎదిగిన హీరో మహేష్ బాబు. సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు తక్కువ కాలంలోనే తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నాడు. అలాంటి సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన జీవితంలోని కొన్ని విషయాలను మనం తెలుసుకుందాం. ఘట్టంనేని మహేష్ బాబు ఆగస్టు 9, 1975 సూపర్ స్టార్ కృష్ణ ఇందిరాదేవి దంపతులకు 4వ సంతానంగా జన్మించారు. మహేష్ బాబుకు అన్న రమేష్ బాబు, అక్క పద్మావతి, మంజుల, చెల్లెలు ప్రియదర్శిని ఉన్నారు. మహేష్ బాబు అన్నయ్య రమేష్ బాబు కూడా హీరోగా చేశారు. మహేష్ బాబు చిన్నతనంలో తన అమ్మమ్మ గారి దగ్గర పెరిగేవారు. తండ్రి కృష్ణ సినిమాలతో బిజీగా ఉండడంతో మహేష్ బాబు బాధ్యతను అన్నయ్య రమేష్ బాబు చూసుకునేవాడు. కృష్ణ కూడా సినిమాలతో ఎంతో బిజీగా ఉన్న తన పిల్లలతో గడపడానికి తగిన సమయం కేటాయించేవారు. మహేష్ బాబు తన స్కూలింగ్ను చెన్నైలోని సెయింట్ బేడీస్ ఆంగ్లో ఇండియన్ హయ్యర్ సెకండరీ స్కూల్లో చదివాడు. తన స్కూలింగ్లో మహేష్ బాబు తమిళ హీరో కార్తీ క్లాస్మేట్స్గా ఉండేవారు. మహేష్ బాబు 4 ఏళ్ల వయసులోనే తన అన్నయ్య రమేష్ బాబు మూవీ నీడా చిత్రం ద్వారా బాలనటుడిగా పరిచయమయ్యాడు. ఆ తర్వాత పోరాటం చిత్రంలో తన తండ్రి కృష్ణకు తమ్ముడిగా నటించాడు. ఇక ఆ తర్వాత మహేష్ బాబు తన స్కూలింగ్కు సెలవులు వచ్చినప్పుడల్లా తన తండ్రి కృష్ణ అన్నయ్య రమేష్ బాబు మూవీస్లలో నటించేవాడు. అలా కృష్ణ 1987 మొదటిసారి దర్శకత్వం వహించిన శంఖారావం చిత్రంలో నటించాడు. అలాగే అన్నయ్య రమేష్ బాబుతో బజార్ రౌడీ అనే చిత్రంలో చేశాడు. ఇక 1988 తన తండ్రి అన్నయ్యలతో కలిసి ముగ్గురు కొడుకుల సినిమాలో నటించాడు. ఆ తర్వాత గూఢాచారి 117, కొడుకు దిద్దిన కాపురం సినిమాల్లో మహేష్ బాబు నటించి అందరినీ మెప్పించాడు. మహేష్ బాబు బాలనటుడిగా 1990 వచ్చిన బాలచంద్రుడు, అన్నా తమ్ముళ్ళు మూవీస్లో చేసి సినిమాలకు విరామం ఇచ్చాడు. ఆ తర్వాత మహేష్ బాబు కామర్స్లో బ్యాచిలర్ డిగ్రీని లయోలా కాలేజీలో కంప్లీట్ చేశారు. ఈ కాలేజీలో చదివేటప్పుడు తమిళ హీరో విజయ్తో మహేష్ బాబుకు స్నేహం ఏర్పడింది. ఆ తర్వాత 9 ఏళ్ల విరామం తర్వాత మహేష్ బాబును ఘట్టంనేని వారసుడిగా కృష్ణ పరిచయం చేయాలనుకున్నారు. అందుకోసం విశాఖపట్నంలోని సత్యానంద దగ్గర 4 నెలల యాక్టింగ్ కోర్సును కూడా నేర్పించారు. ఆ తర్వాత మహేష్ బాబు మొదటి సినిమా బాధ్యతను దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకు కృష్ణ అప్పగించారు. అలా 1999 రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన రాజకుమారుడు మూవీ ద్వారా మహేష్ బాబు తొలిసారి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇక చేసిన మొదటి సినిమాతోనే హిట్ను అందుకోవడమే కాకుండా అమ్మాయిల కలల రాకుమారుడిగా మహేష్ బాబు నిలిచాడు. అలాగే ఉత్తమ నూతన నటుడిగా మహేష్ బాబు నంది అవార్డును కూడా అందుకున్నారు. ఆ తర్వాత చేసిన యువరాజు చిత్రం యావరేజ్ విజయాన్ని అందుకోగా వంశీ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయింది. కానీ వంశీ చిత్రం షూటింగ్ సమయంలో మహేష్ బాబు హీరోయిన్ నమ్రత మధ్య ప్రేమ చిగురించి ఆ తర్వాత పెళ్లికి దారితీసింది. ఇక వంశీ మూవీ తర్వాత కృష్ణవంశీతో చేసిన మురారి చిత్రం ద్వారా మహేష్ బాబు మంచి విజయాన్ని అందుకొని ఫ్యామిలీ ఆడియన్స్కు దగ్గరయ్యాడు. ఆ తర్వాత టక్కర్ దొంగ, బాబీ నిరాశే మిగిల్చింది. అయితే టక్కర్ దొంగ మూవీలో మహేష్ బాబు నటనకు నంది స్పెషల్ జ్యూరీ అవార్డును అందుకున్నాడు. సూపర్ స్టార్ కృష్ణ కుమారుడైనా కూడా మహేష్ బాబుకు కెరీర్ ఆరంభంలో తక్కువ రెమ్యునరేషనే ఇచ్చేవారు. అయినా కూడా సినిమాల మీద ఉన్న ఇంట్రెస్ట్తో మహేష్ బాబు మూవీస్ చేస్తూనే ఉండేవాడు. అలా గుణశేఖర్ దర్శకత్వంలో చేసిన ఒక్కడు మూవీ మహేష్ బాబు కెరీర్లోనే టర్నింగ్ పాయింట్గా నిలిచింది. లవ్, యాక్షన్, డ్రామా నేపథ్యంలో వచ్చిన ఈ మూవీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. అలాగే హీరోగా మహేష్ బాబుకు విపరీతమైన ఫ్యాన్ బేస్ను తీసుకురావడమే కాకుండా ఆయనకు మొదటిసారిగా ఫిలింఫేర్ అవార్డును కూడా తెచ్చిపెట్టింది. ఒక్కడు మూవీ విజయంతో మహేష్ బాబు టాలీవుడ్ ప్రిన్స్గా మారిపోయాడు. ఇక ఈ సినిమా తర్వాత చేసిన నిజం, నాని మూవీస్ ఫ్లాప్ కాగా అర్జున్ మూవీ ఓ మోస్తారు విజయాన్ని సాధించింది. ఆ తర్వాత వచ్చిన అతడు, పోకిరి సినిమాలతో మహేష్ బాబు ప్రభంజనమే సృష్టించాడు. త్రివిక్రమ్ డైరెక్షన్లో చేసిన అతడు మూవీ ఇప్పటికీ బుల్లితెరలో వేస్తే అత్యధిక టీఆర్పీ రేటింగ్తో దూసుకెళ్ళిపోతుంది. పూరి జగన్నాథ్ డైరెక్షన్లో చేసిన పోకిరి మూవీతో
ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డు మహేష్ బాబు నెలకొల్పాడు. పోగిరి సినిమాలో మహేష్ బాబు కనబరిచిన నటన, పేల్చిన డైలాగులు ఇప్పటికీ మారుమోగుతుంటాయి. పోగిరి బ్లాక్ బాస్టర్ విజయంతో మహేష్ బాబు సూపర్ స్టార్గా మారిపోయాడు. అంతేగాక పోగిరి మూవీ విజయంతో సౌత్లోనే రజనీకాంత్ తర్వాత హైయెస్ట్ పెయిడ్ హీరోగా మహేష్ బాబు నిలిచారు. పోగిరి మూవీ తర్వాత మహేష్ బాబు సినిమాలపై విపరీతమైన అంచనాలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో వచ్చిన సైనికుడు, అతిథి, కలేజా సినిమాలు డిజాస్టర్లుగా మిగిలాయి. ఇందులో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన అతిథిలో మహేష్ బాబు స్టైలిష్ లుక్తో అభిమానులను ఆనందపరిచాడు. త్రివిక్రమ్ డైరెక్షన్లో చేసిన కలేజా మూవీ వెండి తెరపై ఫెయిల్ అయినా బుల్లి తెరపై సక్సెస్ అయింది. కలేజా మూవీలోని మహేష్ బాబు కామెడీ టైమింగ్కు అందరూ ఫిదా అయిపోయారు. ఇది గమనించిన శ్రీను వైట్ల మహేష్ బాబులోని కామెడీ యాంగిల్ను ప్రజెంట్ చేస్తూ దూకుడు సినిమా తీశాడు. దూకుడు మూవీతో తన స్టామినా ఏంటో మళ్ళీ మహేష్ బాబు నిరూపించాడు. ఈ మూవీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని సాధించడమే గాక బెస్ట్ యాక్టర్గా నంది అవార్డు, ఫిలింఫేర్ అవార్డు కూడా మహేష్ బాబు అందుకున్నారు. బిజినెస్ మ్యాన్ మూవీలో మహేష్ బాబు ప్రతి ఫ్రేమ్లో కనిపించి అభిమానులను ఆనందపరిచారు. ఇక తెలుగులో మల్టీస్టారర్ మూవీస్కు తెరలేపుతూ విక్టరీ వెంకటేష్తో కలిసి సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు మూవీలో చిన్నోడిగా మహేష్ బాబు ఫ్యామిలీ ఆడియన్స్కు మరింత చేరువయ్యాడు. అయితే ఈ సినిమా తర్వాత వచ్చిన వన్ నేనొక్కనే, ఆగడు మూవీస్తో మహేష్ బాబుకు మళ్ళీ ఫ్లాప్స్ వచ్చాయి. కానీ ఆ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన శ్రీమంతుడు మూవీతో మహేష్ బాబు ఇండస్ట్రీ రికార్డులను నెలకొల్పాడు. గ్రామ దత్తత అనే సోషల్ మెసేజ్ కాన్సెప్ట్తో వచ్చిన శ్రీమంతుడు మూవీ బ్లాక్ బాస్టర్ విజయాన్నే గాక విమర్శకుల ప్రశంసలు అందుకుంది. శ్రీమంతుడు మూవీ తర్వాత మహేష్ బాబు ఏపీలో బుర్రిపాలెం అనే గ్రామాన్ని, అలాగే తెలంగాణలో మహబూబ్ నగర్లో ఓ గ్రామాన్ని దత్తత తీసుకొని పలువురికి ఆదర్శప్రాయంగా నిలిచారు. మహేష్ బాబు తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఇరు తెలుగు రాష్ట్రాల సీఎంలు, దేశ ప్రధాని మోడీ సైతం అభినందించారు. మహేష్ బాబు శ్రీమంతుడు మూవీ స్ఫూర్తితో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామ దత్తత అనే ప్రోగ్రామ్ను కూడా తీసుకొచ్చారు. ఇలాంటి శ్రీమంతుడు సినిమాకు మహేష్ బాబు మరోసారి బెస్ట్ యాక్టర్గా అనేక అవార్డులను అందుకున్నారు. అయితే ఆ తర్వాత మహేష్ బాబు చేసిన బ్రహ్మోత్సవం, స్పైడర్ సినిమాలు డిజాస్టర్లుగా మిగిలాయి. దీంతో మళ్ళీ కొరటాల శివ కాంబినేషన్లో చేసిన భరత్ అనే నేను మూవీతో మహేష్ బాబు మరోసారి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు యువ సీఎంగా నటించి అందరినీ మెప్పించారు. ఆ తర్వాత మహేష్ బాబు తన ప్రతిష్టాత్మకమైన 25వ మూవీని మహర్షి సినిమాను వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తీశారు. ఈ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇక తాజాగా మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవరు చిత్రం ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై కలెక్షన్ల వర్షం కురిపించింది. దీంతో మహేష్ బాబు సరిలేరు నీకెవరు చిత్రం టాలీవుడ్ టాప్ 3 మూవీస్లలో ఒకటిగా నిలిచింది. ఇక స్టార్ హీరో అయి ఉండి కూడా మహేష్ బాబు అనేక ప్రయోగాత్మక సినిమాలను చేశారు. అలా ప్రయోగాలు చేసిన కొన్ని సినిమాలు ఫెయిల్ అయినా నటుడిగా మహేష్ బాబు స్టామినా ఏంటో నిరూపించాయి. మహేష్ బాబు తన నటనతో అనేక అవార్డులను అందుకున్నారు. అందులో 9 నంది అవార్డ్స్, 5 ఫిలింఫేర్ అవార్డ్స్, 3 సౌత్ ఇండియన్ మూవీ అవార్డ్స్, 3 సినీమా అవార్డ్స్తో పాటు 2 సంతోషం అవార్డ్స్ ఉన్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు వివాదాలకు దూరంగా ఉంటూ ఇండస్ట్రీలో అందరినీ కలుపుకుంటూ ముందుకెళ్తుంటారు. మహేష్ బాబు టాలీవుడ్లో ఇతర హీరోల సినిమాలకు కూడా వాయిస్ ఓవర్ ఇచ్చారు. అలా పవన్ కళ్యాణ్ నటించిన జల్సా మూవీకి, ఎన్టీఆర్ నటించిన బాద్షా సినిమాకు మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చారు. అంతేగాక నటులుగా తామంతా ఒక్కటేనని, ఫ్యాన్స్ గొడవలు పడవద్దని మహేష్ బాబు ఎన్నోసార్లు సినిమా ఫంక్షన్లలో తెలిపారు. సూపర్ స్టార్ మహేష్ బాబు నటి నమ్రతను 2005లో పెళ్లి చేసుకున్నాడు. వీరికి 2006లో గౌతమ్ కృష్ణ, 2012లో సితారా జన్మించారు. మహేష్ బాబు షూటింగ్లలో ఎప్పుడు బ్రేక్ దొరికినా ఫ్యామిలీతో కలిసి అబ్రాడ్ ట్రిప్స్కు వెళ్తుంటారు. మహేష్ బాబు సినిమాల్లోనే గాక థమ్సప్, నవరత్న ఆయిల్, సంతూర్ సోప్ లాంటి అనేక బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నాడు. ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీ లిస్టులో సౌత్ ఇండియాలోనే 1 హీరోగా మహేష్ బాబు నిలిచారు. అలాగే 2013లో టాప్ 50 మోస్ట్ డిజర్బుల్ మెన్ లిస్టులో బాలీవుడ్ యాక్టర్ను సైతం వెనక్కు నెట్టి సూపర్ స్టార్ మహేష్ బాబు 1 హీరోగా నిలిచారు. తాను చేసే మంచి పనిని పబ్లిసిటీ చేసుకొని మహేష్ బాబు తన యాడ్స్, సినిమాల ద్వారా వచ్చే ఆదాయాలలో 30% ఛారిటీస్కు ఇస్తుంటారు.
ఇలాగే ఇప్పటి వరకు 1000కు పైగా చిన్నపిల్లల గుండె ఆపరేషన్లు జరిపించి వారి ప్రాణాలను కాపాడారు. తన నటనతో సేవాగుణంతో అనేక మంది ఫ్యాన్స్ను సంపాదించుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు మైనపు విగ్రహాన్ని 2019లో సింగపూర్ మేడం 2 సెట్స్ మ్యూజియంలో ఏర్పాటు చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు నటుడే కాకుండా ఓ మంచి బిజినెస్ మ్యాన్ కూడా. మహేష్ బాబు ఏషియా గ్రూప్కు చెందిన నారాయణ దాస్ నారంగ్తో కలిసి ఏఎంబి సినిమాస్ అనే అత్యాధునికమైన మల్టీప్లెక్స్ను హైదరాబాద్లో ఏర్పాటు చేశారు. అలాగే మహేష్ బాబు జిఎంబి అనే నిర్మాణ సంస్థను స్థాపించి శ్రీమంతుడు, బ్రహ్మోత్సవం, సరిలేరు నీకెవరు చిత్రాలకు సహా నిర్మాతగా వ్యవహరించారు. జిఎంబి సంస్థ ద్వారా తన సినిమాలకే గాక యంగ్ టాలెంట్ను కూడా ప్రోత్సహించడానికి అనేక సినిమాలు నిర్మించనున్నాడు. అందులో భాగంగా అడవిశేష్ హీరోగా మేజర్ అనే సినిమాకు కో ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం జిఎంబి బాధ్యతను మహేష్ బాబు భార్య నమ్రత చూసుకుంటున్నారు. మహేష్ బాబు తన అభిమానులకు ఎప్పుడూ అందుబాటులో ఉండేందుకు 2010 ట్విట్టర్లో జాయిన్ అయ్యి సౌత్ ఇండియన్ హీరోలలో ట్విట్టర్లో అత్యధికంగా 10 మిలియన్ ఫాలోవర్స్ కలిగిన హీరోగా సూపర్ స్టార్ మహేష్ బాబు నిలిచారు. ఇక మహేష్ బాబు నెక్స్ట్ మూవీ కోసం రకరకాల డైరెక్టర్ల పేర్లు వినిపించిన గీతా గోవిందం ఫేమ్ పరశురాం తీయబోయే సర్కార్ వారి పాట మూవీకి మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ఫస్ట్ లుక్ను కృష్ణ పుట్టినరోజున విడుదల చేశారు. మహేష్ బాబు మోడ్రన్ సైడ్ లుక్లో కనిపించిన సర్కార్ వారి పాట పోస్టర్ అభిమానులు విపరీతంగా ఆకట్టుకుంది. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు వస్తుందంటే చాలు, ఆయన ఫ్యాన్స్ చేసే హడావడి మామూలుగా ఉండదు. ఆయన పుట్టినరోజుకు కొద్ది రోజుల ముందే ట్విట్టర్లో మహేష్ బాబు బర్త్డే కామన్ డిస్ప్లే పిక్ అనే హ్యాష్ ట్యాగ్తో మహేష్ బాబు అభిమానులు రికార్డు సృష్టించారు. మహేష్ బాబు సిడిపిగా వచ్చిన ఈ ట్వీట్ 24 గంటల్లో 3 కోట్లకు పైగా ట్వీట్ సాధించి ఇండియాలోనే బిగ్గెస్ట్ ట్రెండింగ్ ట్వీట్గా చరిత్ర సృష్టించింది. హాలీవుడ్ రేంజ్ అందం ఉన్న మహేష్ బాబు బాలీవుడ్ మూవీస్లలో అవకాశాలు వచ్చినా వదులుకున్నాడు. తనకు టాలీవుడ్ ఇండస్ట్రీ అభిమానులే ముఖ్యమని మహేష్ బాబు ఎన్నోసార్లు చెప్పుకొచ్చారు. సూపర్ స్టార్ మహేష్ బాబు తనదైన యాక్టింగ్తో యూత్లో విపరీతమైన అభిమానులు సంపాదించుకోవడమే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ ఫస్ట్ చాయిస్ హీరోగా ఉన్నారు. అలాంటి సూపర్ స్టార్ మహేష్ బాబు భవిష్యత్తులో మరెన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలను తీయాలని కోరుకుందాం. అండ్ ఫర్ ఆల్ యువర్ ఫిల్మీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు డాట్ ఎంటర్టైన్మెంట్. ఫర్ ఫిల్మీ అప్డేట్స్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు డాట్ ఎంటర్టైన్మెంట్. హాయ్, దిస్ ఇస్ నభానటేష్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు డాట్ ఎంటర్టైన్మెంట్.